Hi friends welcome to AH Times ఫ్రెండ్స్ ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా చాలామందికి అయితే అమౌంట్ రిలీజ్ అయితే కాలేదు చాలా మంది అమ్మఒడికి సంబంధించిన కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎన్నికల కోర్టు తీసేశారు కదా అమౌంట్ రావడానికి అయితే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఏపీలో అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ జనవరి తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా నుండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేశారు అప్పటి నుండి పేమెంట్స్ కోసం యాభై యాభై వేల నుండి అరవై వేల మంది వరకు సో వాళ్లకు ముఖ్యంగా కరెంట్ బిల్లు కానివ్వండి బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పు ఉండడం తర్వాత ఆధార్ డీటెయిల్స్ తప్పు ఉండడం వల్ల ఇలా వివిధ కారణాల వల్ల అయితే వాళ్ళకు పేమెంట్స్ అనేది ఆగిపోయాయి వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు అప్డేట్ చేసుకున్న వాళ్లకు కొంతమందికి అయితే రిలీజ్ అయ్యాయి కొంతమందికి అయితే రిలీజ్ అవ్వలేదు మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల పేమెంట్స్ అనేవి ఆగిపోయాయి సో ఇప్పుడు ఎన్నికల కోడ్ తీసేశారు కదా అమౌంట్ అయితే ఛాన్సెస్ చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఎవరికైనా ఎన్నికల కోడ్ తీసేసిన తర్వాత అమౌంట్ వస్తే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎన్నికల కోడ్ మనకు కోర్టులో కేసు వేయడం వల్ల ఏపీ గవర్నమెంట్ ఎన్నికల కోడ్ అయితే తీసివేశారు ఏదైతే ముందు కార్యక్రమాలు ఉన్నాయో అమ్మఒడి కానివ్వండి ఇళ్ల పట్టాలు కానివ్వండి వసతి దీవన సో ఈ కార్యక్రమాలన్నిటిని యథావిధిగా నడిపించాలి వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి చెప్పారు అలాగే ఏదైనా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ నుండి పర్మిషన్ అనేది తీసుకోవాలి అంటే ఎన్నికల కమిషన్ నుండి పర్మిషన్ అయితే తీసుకోవాలనేసి చెప్పారు సో ఇవి అన్ని పాత స్కీమ్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వీటికి సంబంధించిన అప్డేట్ కూడా చేస్తున్నారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా మాట్లాడడం అయితే జరిగింది సో అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన ఆప్షన్ ఇంకా ఓపెన్ లోనే ఉంది క్లోజ్ అయితే అవ్వలేదు ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అమౌంట్ వస్తుందా రాదా ఈ సంవత్సరంలో ఇంకా అమౌంట్ పోయినట్టేనా పదిహేను వేల రూపాయలు చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ముఖ్యంగా ఇప్పుడు కోడ్ అయితే కాబట్టి మనకు గవర్నమెంట్ కనుక పేమెంట్స్ ఇవ్వాలి అని అనుకుంటే రిలీజ్ చేయాలి అని అనుకుంటే ఏ టైంలో అయినా డబ్బులు అయితే అకౌంట్లోకి క్రెడిట్ అవ్వచ్చు ఇంకా యాభై వేల నుండి అరవై వేల మంది వరకు అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే రావాలి అలాగే వస్తు జీవనకు సంబంధించిన అమౌంట్ కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి వాళ్లకు కార్డ్స్ వచ్చాయి కానీ అమౌంట్ అయితే రాని వాళ్ళు కొంతమందికి అయితే ఉన్నారు అమౌంట్ వచ్చి కూడా కార్డ్స్ రాని వాళ్ళు అయితే కొంతమంది అయితే ఉన్నారు సో వీటన్నిటికీ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయమే గవర్నమెంట్ అనేది డిసీజ్ స్ప్రెడ్ కాకుండా దాని మీదే ఫోకస్ అయితే చేసింది సో ఈ అమ్మఒడి కార్యక్రమం మనకు మే నెలలో రిలీజ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో మేబీ మే నెలలో కావచ్చు జూన్ నెలలో అయితే రిలీజ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఎన్నికల కోడ్ అయితే తీసేశారు గవర్నమెంట్ కనుక దీని మీద ఇనిషియేటివ్ కనుక పెడితే కంపల్సరీ మీకు అమౌంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది గవర్నమెంట్ మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి పంపిణీ కూడా ఏప్రిల్ పద్నాలుగు అయితే వాయిదా వేశారు సో ఈ అమ్మఒడి కార్యక్రమం ఈ ఇయర్ లో పోయినట్లే అని అనుకోవండి దీనికి సంబంధించి ఎవరికైనా అమౌంట్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి మనకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎన్నికల కోడ్ తీసేశారు కదా దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఈవెన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినా కూడా గవర్నమెంట్ అయితే దీనికి సానుకూలంగానే ఉంది ఇప్పుడున్న పరిస్థితులు అయితే రిలీజ్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో కాబట్టి ఒకవేళ అమౌంట్ రిలీజ్ చేసినా దీనికి సంబంధించి ఏదైనా ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలన్నా ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా కంపల్సరీ మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా ఈ అమ్మౌట్కి సంబంధించి మిస్టేక్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ కరెంట్ బిల్ ప్రాబ్లం వల్ల చాలా మందికి అయితే ఆగిపోయింది సో కరెంటు బిల్లుకి సంబంధించిన ఎడిట్ చేసుకున్నా కానీ మాకు అమౌంట్ అయితే రాలేదని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఈ మంత్ ఎండింగ్ వరకు రిలీజ్ అయితే చేయరు చేసేది ఉండదు నెక్స్ట్ మంత్ మీరు సచివాలయంకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి మీకు ఏదైనా అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు ఎవరికి అమౌంట్ రాలేదు పోయిందని అనుకో కొంచెం లేట్ అయితే అవ్వచ్చు దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియో నాకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ దగ్గర మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్